निधि शिवालया ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयालु कार्यक्रमंलो ई रोजु राजराज चोळुडु राजेंद्र चोळुडु गोप्प चरित्रनु सृष्टिंचारु। तंजावूरुलोनि बृहदीश्वरालयान्नि निर्मिंचिन मोदटि राजराज चोळुडु दक्षिण मेरु विटंकर् अंटे चागेसुन्निकि अक्कड आलयान्नि निर्मिंचि प्रतिष्ठिंपजेशारु। 16వ శతాబ్దం తర్వాత కాలంలోనే సోమాస్కందమూర్తిని చాగేసునుడిగా పిలవ ప్రారంభించారు. అప్పటి వరకు ఆ మూర్తిని వీధి విటంకర్ అని తమిళ భాషలో, ఆరూరాధిపతి అని సంస్కృతంలో పిలిచేవారు. రాజరాజ చోళుని కుమారుడైన 2వ మధురాంతకంగా పిలవబడి మొదట రాజేంద్ర చోళుడు తిరువారూరు చాగేస స్వామి పురాతన ఆలయాన్ని అతని మనసును గెలిచిన పరవైనంగే కొరకు పునర్నిర్మించారు. అంతేకాకుండా చుట్టూ ఉన్న మండపాలను కూడా అభివృద్ధి చేశారు. ఒక పట్టపురానికి దొరికిన కీర్తి ప్రతిష్టలు పరవైనంగైకి లభించాయి. ఆమెని రాజు మెచ్చుకోవటం ఆశ్చర్యం కాదు, కానీ రాజకుమారులు ఆమె శిలాప్రతిమను చెక్కించి దేవత వలె పూజించటం చెప్పుకోదగ్గది. ఆమె పొందిన కీర్తి చోళ చరిత్రలో నిలిచిపోయింది. ఈ విషయం ఆలయ శిలాశాసనాలలో గొప్ప కార్యంగా పేర్కొనబడింది. నీలోత్పలాంబ కమలాంబిక ఆలయ సముదాయాలను ఎంతోమంది రాజులు అభివృద్ధి చేశారు. వాటిలో కళాత్మక శైలి వేర్వేరు కాలాలను ప్రతిబింబిస్తుంది. ముఖమండపం తర్వాత కాలంలో నిర్మించబడింది. మొదట కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలంలో 56 ఘనమైన ఉత్సవాలు నిర్వహింపబడేవి. ఇవి ఎందరో శైవులను శివభక్తులను ఆకర్షించేవి. ఆ తర్వాత 9-10 శతాబ్దాలలో సామ్రాజ్యవాదులైన చోళులు అపారమైన పరిమాణాత్మక వ్యవస్థను చేపట్టి ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రాలను ఆలయాలను మరింత మన్నికైన చలువరాతిని ఉపయోగించి వాటిని పునరుద్ధరించారు. ఈ గర్భాలయ ద్వారాలు మంటప స్తంభాలపై తాపడం కోసం రాగిరేకును కూడా విరాళాలుగా ఇచ్చారు. 12-13 శతాబ్దపు మధ్యకాలంలో నిర్మింపబడిన ఎత్తైన రాజగోపురం మొదటి అంతస్తు వరకు సహజ సిద్ధమైన చలువరాతితో కట్టబడింది. ఈ భారీ గోపురం క్రింద భాగం అంతా గుర్రం దేహంతో సింహం ముఖంతో ఉన్న జంతువులపైన స్వారీ చేస్తున్నట్లుగా ఉన్న యాళి చిత్రాలతో మలచబడి ఉంది. సొగసైన సన్నని శరీరాలతో మలచబడి ఉన్న ఈ శిల్పాలు చోళుల కాలం నాటి కళాకారుల ప్రతిభకు తార్కాణాలు. ఈ యాళి శిల్పకళలోని పౌరాణిక జంతువులు జీవితంలో వివిధ దశలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఆరంతస్తులు కలిగిన ఈ రాజగోపురం కేవలం కళకు నిలయమే కాక సాంస్కృతిక హిందూ మతం యొక్క చరిత్రకు దృశ్య భాండాగారం. అంతేకాక పురాతన దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే నిలయం. ఈ రాజగోపుర నిర్మాణానికి ఒక ఆసక్తికరమైన చరిత్ర ముడిపడి ఉంది. 1202 సంవత్సరంలో చోళులకు పాండ్యులకు నడుమ భీకర పోరు నడిచింది. చోళరాజైన 3వ కులోత్తుంగ చోళుడు శత్రురాజైన సదయవర్మ కులశేఖర పాండ్యుని తీవ్రంగా నష్టపరచగా చివరకు పాండ్యరాజు యుద్ధభూమి నుంచి పలాయనం చిత్తగించాడు. విజేతగా నిలిచిన చోళరాజు పాండ్యుల రాజధాని అయిన మదురైలో త్రిభువన వీరదేవన్ అంటే ముల్లోకాలను గెలిచిన విజేతగా తనకు తాను పట్టాభిషిక్తుడయ్యాడు. అనంతరం పాండ్యరాజుల వద్దనున్న అపార ధన సంపద నిధులను త్రిభువన వీరేశ్వరంలో నూతన ఆలయాన్ని నిర్మించడానికి, తిరువారూరులో రాజగోపురం నిర్మించడానికి వినియోగించారు. అంతేకాక పాండ్య చేరరాజ్యాలలో కొన్ని గ్రామాలను యుద్ధంలో దోచుకోబడిన ధనాన్నంతటిని ఈ చాగేస స్వామికి సమర్పించినట్లుగా త్రిభువనం శిలాశాసనం కులోత్తుంగ మైకీర్తి అనే చారిత్రక పుస్తకాలు ధృవీకరించాయి. పరోపకారి వీరుడు అయిన ఈ 3వ కులోత్తుంగ చోళుడు తన గురువైన ఈశ్వర శివతో పాటుగా శాశ్వత మూర్తులు రాజగోపురం యొక్క 2వ అంతస్తులో శిల్పాలుగా మలచబడినాయి. మొదట రాజరాజ చోళుడు తంజావూరులో నటరాజస్వామితో పాటుగా ఒక విటంకర్ని సోమాస్కంద మూర్తిని ప్రతిష్ఠించిన ద్రవిడ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన బృహదేశ్వరాలయానికి
ఈ చాగేశ్వర ఆలయం ఒక కళాత్మక నమూనాగా దోహదపడింది. 13వ శతాబ్దం ప్రారంభంలో ఆఖరి రాజైన 3వ కులోత్తుంగ చోళుడు ఈ ఆలయానికి సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అన్ని శైవ గురుకుల పాఠశాలల వారిని ఎంతగానో ఆకర్షించింది ఈ ఆలయం. ద్రవిడ దేశ ఆలయాలలో చాలా విశేషమైన ఆలయం. మహేంద్ర పల్లవ కాలం నుండి చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, తంజావూరు నాయకులు, మరాఠా కాలం వరకు అభివృద్ధి చెందిన శిల్పకళ సంపదలు, సాహిత్యము, ఇతిహాస వివరాలు ఇందు దాగబడి ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరములు సాంప్రదాయాలు, కళలు ఎంతో ప్రోత్సహించబడినాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తిరువారూరు ఆలయంలోని చిత్రాలు, శిల్పాలు దర్శించుకున్న భక్తులు ఇప్పటికీ భగవంతుడు మాకు సాక్షాలుగా ఉంచారని చాగేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడ అనుగ్రహం పొందిన భక్తుల యొక్క వైభవాన్ని కీర్తించుకుంటూ ఉంటారు. ఇంతటి ఘన చరిత్రని తెలుసుకున్న మనకి భగవంతుడి అనుగ్రహం మెండుగా ఉందని అనటానికి సందేహమే లేదు. ఇంతటి ఘనమైన చరిత్రలు రాజులకే కాక ఇప్పటికీ భక్తులందరూ దర్శించుకుంటానికి, దర్శించుకున్న తర్వాత ఆ చరిత్రని మరలా గుర్తు చేసుకుంటానికి అనేక ఘట్టాలు కన్నుల ముందు పొందుపరచబడి ఉన్నాయి. ఈ చరిత్రని ముందు కాలం వారు అందరూ దర్శించి ఆనందించి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి